ప్రియా దేవుని సంగమా, ఈరోజు అక్టోబర్ 24వ తేదీ దేవుని వాగ్దానము. రెండవ సమయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యము. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉందును. ఆమేన్. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉందునని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే, యోసేపును తన అన్నలు ఇష్మాయేలీలకు అమ్మివేసెను. వారి యుద్ధ నుండి ఐగుప్తు దేశపు అధికారి అయిన పొతీఫరు కొని ఐగుప్తునకు తీసుకువెళ్ళి అతని ఇంటిలో పనివాడిగా ఉంచెను. దేవుడు యోసేపుకు తోడయుండెను గనుక పొతీఫరు ఇల్లు దీవించబడెను. పొతీఫరు భార్య వలన యోసేపు చెరసాలలో వేయబడెను. దేవుడు అతనికి తోడయుండెను. ఈ విధముగా అతను పో చోట్లలో దేవుడు తోడుగా ఉండెను. ఆమేన్. అదే విధముగా కన్య మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినది మొదలు యోసేపు మరియా జనాభా లెక్కలో వ్రాయించబడుటకు యూదయా దేశపు బెతలహేమునకు వెళ్ళెను. అప్పుడు దేవుడు వారికి తోడై ఉండెను. తరువాత హేరోదు రాజు ద్వారా 2 సంవత్సరముల లోపల పిల్లలను చంపివేయవలనని ఆజ్ఞ జారీ చేసినప్పుడు దేవుడు వారికి తోడై ఉండి వారిని వేరే ప్రాంతమునకు పంపించి ఆ రాజు మరణించు వరకు అక్కడనే ఉండుమని చెప్పి వారు పోవు చోట్లలో తోడుగా ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమ, యోసేపుకి మరియు కన్యమరియకు దేవుడు తోడుగా ఉండెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం వింటున్న మీతో మీకు ఎదురవుతున్న పరిస్థితులలో దేవుడు నాకు తోడుగా ఉన్నారా అని అనుకొనుచున్నారా? మీరు ప్రార్థించుటలోనూ వాక్యం చదువుటలోనూ ఎడతెగక ఉన్నను దేవుని వరములు ఫలములు మీరు పొందుకొనలేదని, దేవుడు తోడై ఉన్నాడో లేదో అని అనుకొనుచున్నారా? మీరు చేయుచున్న వ్యాపారంలో ఉద్యోగంలో చిన్న చిన్న పనులలో అభివృద్ధి లేక దేవుడు తోడుగా లేరని బాధపడుతున్నారా? అయితే మీతో ఒక్క మాట, యోసేపుకి మరియు కన్యమరియకు దేవుడు తోడై ఉన్నట్లుగా ఈరోజు మనందరితో వాగ్దానం చేస్తున్నారు. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉందును అని. ఆమేన్. సహోదరి సహోదరుడా, మీరిప్పుడున్న ఏ పరిస్థితులలోనైనా దేవుడు చూస్తూనే ఉన్నారు. చూచి మిమ్మలను విడిచిపెట్టుట మన దేవునికి ఇష్టం లేదు. ఎందుకనగా విడిపించుటకు కలువరి శిలువలో మరణించారు కనుక విడిపించి ఏ కష్టం రాకుండా తోడై ఉంటారు. నమ్మండి, విశ్వసించండి మరియు ప్రార్థించండి. ఒక చిన్న మనవి, మీలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే మీ చేయి పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య మిమ్మలను స్వస్థపరచి మీకు మంచి ఆరోగ్యమును ఇస్తారు. ప్రార్థించుకుందామా? అయితే అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మనందరి కొరకు పాస్టర్ గారు ప్రార్థించేదురు. స్తోత్రాలు యేసయ్య. పరిశుద్ధాత్ముడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు ఉన్నాను స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానికి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. నీవు పోవు చోట్ల నెలలను నీకు తోడుగా ఉందును అని వాగ్దానం చేసిన దేవా, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ వాగ్దానం అందరి జీవితాల్లో రూఢిపరచమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో అందరి జీవితాల్లో వాగ్దానం రూఢిపరచమని గాక. యేసు క్రీస్తు నామములో ఈ వాగ్దానం జరుగును గాక. తండ్రి మమ్మల్ని అందరిని దీవించండి. అదేవిధంగా పరిశుద్ధాత్ముడ, ఎంతమంది అయితే ప్రభు బలహీనంగా ఉండి అనారోగ్యంతో ఉండి తండ్రి ఎక్కడైతే చేపెట్టుకుంటున్నారో, ఇప్పుడే యేసు క్రీస్తు నామలు మీ హస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తు నామలు ఇప్పుడే మీ హస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తు నామ మీ బలమైన హస్తం వారిని తాకునుగాక. నజరుడైన యేసు క్రీస్తు నామలు దైవిక స్వస్థలు కలుగునుగాక.
ప్రభువా, మీరు స్వస్థపరిచినందుకు వందనాలు, విడిపించినందుకు వందనాలు, మీరు బలపరిచినందుకు వందనాలు, ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, మీరు స్వస్థపరిచారని అయ్యా అనేక మంది నీ సన్నిధిలో సాక్షి చెప్పడం కృప చూపించండి, అద్భుతం చేయండి. ప్రభువా, మీరు మేలు చేయమని తండ్రి ప్రార్థించేస్తున్నా. అదేవిధంగా ప్రభువా, ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే ఉన్నవారిని దీవించండి, ప్రభువా వారిని ఆశీర్వదించండి, ప్రభు వాగ్దానం వారి చూతులు జరిగించండి. కరోనాతో ఎంతమంది అయితే బాధపడుతున్నారు ప్రభువా, నజరుడైన యేసు క్రీస్తు నామములో నెగిటివ్ రిపోర్ట్ వచ్చునుగాక సహాయించండి ప్రభువా, వారందరిని ఆదరించమని బలపరచమని ప్రభువా ప్రార్థన చేస్తున్నా. అదేవిధంగా తండ్రి, మా కుటుంబాల మీదకి, మా ప్రాంతాల మీదకి, మా రాష్ట్రాల మీదకి, ఈ దేశం మీదకి, ఈ భూమి మీదకి మీ కృప కనికరం సమాధానం దిగును గాక. మమ్మల్ని అందరూ మీ రక్తపోటు మరుగుపరచమని, దీవించి ఆశీర్వించి అభిషేకించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మీతో ఒక మాట, ఈ వాగ్దానం మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే కనుక మాకు వాయిస్ రికార్డు పంపినట్లయితే మేము మీ గురించి ప్రార్థించేదాము. ఆల్రెడీ కొంతమంది వాయిస్ రికార్డు పంపించారండి, కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు అనేక మందిని విడిపించారు, మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించినగాక. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.